దెబ్బకు దెయ్యం వదిలింది అని అంటారు. సో ఇప్పుడు చైనా పరిస్థితి అలాగే ఉంది. అంటే 1962 నుంచి మీరు గమనించారనుకోండి, ఫర్ ద ఫస్ట్ టైం మనం ఒక చైనా పోస్ట్ను స్వాధీనం చేసుకొని అక్కడ మన డామినేషన్ ఏంటనేది మనం చూపించాం. అంటే ఇవాళ మనం పూర్తిగా కూడా ఈ హిల్ టెరైన్ ఏదైతే ఉందో అక్కడ రీపొజిషనింగ్ అనేది చేస్తున్నాం. అంటే ఫింగర్ 2 అనండి, ఫింగర్ 3 అనండి, ఇది ప్యాంగాంగ్ సూ దగ్గర, నార్థన్ బ్యాంక్ దగ్గర ఉంటాయి. ఇక్కడ కూడా ఇవాళ మనమే, మన సైన్యమే అక్కడ ఉన్నారు. అంటే మీరు చుమార్ అనండి, దీప్సాంగ్ అనండి, ఇక్కడ ఎక్కడైనా కూడా ఇవాళ హిల్ టెరైన్లో ఎవరు ఉన్నారు అంటే భారతదేశ సైన్యమే ఉంది. చైనా ఒక అడుగు కూడా ముందుకు రాలేకపోతుంది. ఇప్పుడు మీరు గమనించారనుకోండి, లాజా నుంచి కాస్కర్కి 219 హైవే అని అంటారు. ఇవాళ మీకు దీప్సాంగ్ వ్యాలీ నుంచి చూస్తే ఈ లాజా కాస్కర్ వ్యాలీ దీనికి సంబంధించిన హైవే అనేది క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఏంటి, మన సైట్లో ఉంది. మరి దీని వెనక ఏముంది అంటే అక్సేచిన్ ఉంది. అంటే మనం దేన్నైతే లక్ష్యంగా పెట్టుకొని ఈ చైనా మీద ఈ దాడికి దిగేమో, యుద్ధానికి దిగేమో, అది ఆ టార్గెట్ అనేది మనకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. అక్సేచిన్ మన సైట్లోకి రావాలంటే మనం ఏం చేయాలి, ఈ చుమోర్ తీసుకోండి, అలాగే ఈ చుజుల్ వ్యాలీ, వీటిని మనము ఏదో ఒక విధంగా మనం స్వాధీనం చేసుకోవాలి. ఇవాళ మనం అదే చేసాము. అంటే ఏంటి, ఆదివారం సోమవారం మనం ఏం చేసామంటే ఎక్కడెక్కడ ఖాళీ కొండలు ఉన్నాయో వాటిని అంతా కూడా ఆక్రమించుకున్నాం. ఇప్పుడు బ్లాక్ టాప్ అని అంటున్నాం చూసారా, ఈ బ్లాక్ టాప్, అలాగే రిక్విన్ పాస్ అని అంటాం చూసారా, దానిని కూడా మనం ఆక్రమించేసుకున్నాము. అంటే ఇలా చూసామనుకోండి, పూర్తిగా అఫెన్సివ్ మోడ్లో భారత సైన్యం అనేది ఇవాళ పనిచేస్తుంది. మీరు ఇక్కడ విషయాన్ని గమనించాలి, నరేంద్ర మోదీ గారు ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారు అంటే, చైనా ఒక అంగుళం మన భూభాగాన్ని కూడా ఆక్రమించుకోలేదు అని అన్నారు. అప్పుడు ఎంతోమంది ఏమన్నారు, 8 కిలోమీటర్లు ఆక్రమించుకుంటే నువ్వు ఇవాళ ఒక అంగుళం కూడా ఆక్రమించుకోలేదు అని చెప్తున్నావు, నువ్వు పచ్చి అబద్ధం చెప్తున్నావు అంటున్నారు. మరి ఇవాళ పరిస్థితిని మీరు గమనించండి. అంటే దీని వెనుక ఎంత ప్లాన్ ఉంటుంది అనేది గమనించండి. మీరు చూసారనుకోండి, ఆ బిపిన్ రావత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, చైనాతో మా మాటలు అనేవి విజయవంతం కాకపోతే మేము వాళ్ళ మీద మిలిటరీ యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు. దాని తరువాతే ఒకటి తర్వాత ఒకటి మనకి జరుగుతుంది. అంటే మనం ఏం చేసాం, గాల్వాన్ వ్యాలీలో 20 మంది సైనికులను పోగొట్టుకున్న వెంటనే మనము చేసిన పని ఏంటంటే ఒక కాంబాట్ ఫోర్స్ని తీసుకొచ్చి అక్కడ నిలిపాం. అంటే ఏంటి, రేపు మీకు మాట పెరిగి పర్సన్ టు పర్సన్ మనము ఎదురుగా నిలబడాలి అంటే మన కాంబాట్ ఫోర్స్ ముందు చైనా నిలబడదు. అంటే మొన్న రాత్రి ఏం జరిగింది బ్లాక్ టాప్ దగ్గర, ఇదే జరిగింది. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్, సో వీళ్ళ సైన్యం అనేది మనం అక్కడ మోహరించడం వల్లనే ఇవాళ చైనా ఏంటంటే ఒకడు ముందుకు రాలేక వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ మోదీ గారి గురించి ఏం చెప్పాను అంటే, ఇప్పుడు చూడండి, మోదీ గారి గురించి మాట్లాడితే ఈయన గొప్ప నాయకుడు, గొప్పగా ఒక విషయాన్ని ప్లాన్ చేస్తాడని అన్నప్పుడు మీరు మోదీ భజన చేస్తారని అంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే, నరేంద్ర మోదీ అనే వ్యక్తి ఈ దేశానికి ప్రధానమంత్రి, అంటే ఇతనే ప్రథమ నాయకుడు. అంటే ఒక నాయకుడు ఎప్పుడు బలంగా ఉంటాడో అప్పుడే ఆ దేశ సైన్యము కూడా బలంగా ఉంటుంది. సైన్యం బలంగా ఉంటే ఆ ప్రజలు కూడా ఒక ధీమాతో బతకగలరు. సో ఈ విషయంగా మనము నరేంద్ర మోదీ యొక్క ప్లానింగ్ గురించి మాట్లాడితే చాలామంది భజన చేస్తున్నారు. మరి ప్రధానమంత్రిని పొగడకుండా, ప్రధానమంత్రి చేస్తున్న పనిని మనం పొగడకుండా ఎలా ఉండగలం? ఒక వ్యక్తి తన జీవితాన్ని అంతా కూడా ఈ దేశము కోసం అతను త్యాగం చేసిన వాడు. సో అలాంటి వాడు గొప్పవాడు అంటే మనం భజన చేసిన వాళ్ళం అవుతామా? మనం అతన్ని పొగడడంలో ఎప్పుడు ఏ తప్పు లేదు. ఎవరైతే భజన చేస్తున్నాడో అంటున్నారో వాళ్ళదే తప్పు. ఇది మాత్రం నేను 100% చెప్పగలను. మరి ఇవాళ నరేంద్ర మోదీ చెప్పిన మాట నిజమైందా లేదా, బిపిన్ రావత్ లాంటి ఒక గొప్ప జనరల్ను తీసుకువచ్చి మనము ఇలా కాదు, చైనాకు మనము సరైన జవాబు చెప్పాలి, వాళ్ళ మీద మనము ఎటువంటి డిఫెన్సివ్ యాక్షన్ అనేది తీసుకోకూడదు, పూర్తిగా అఫెన్సివ్లో ఉండాలి అనే నిర్ణయం ఎప్పుడు వచ్చింది? మీరు గమనించారనుకోండి, వీళ్ళు ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టుకున్న తరువాతే ఇలాంటి దాడికి మనం దిగుతున్నాం. అంటే ఎవరో ఒక నాయకుడు అడిగాడు, మోదీ గారు చైనా మీద ఎప్పుడు కన్ను ఎర్ర చేస్తారో అని వెయిట్ చేస్తున్నాను అంటే సెటైరికల్గా అన్నాడు. ఒక దేశ ప్రధానిని అతను అవహేళన చేశాడు. మరి ఇవాళ ఎవరు కన్ను ఎర్ర చేశారో మీరు ఒకసారి గమనించండి. భారత సైన్యం కన్ను ఎర్ర చేస్తే ఎలా ఉంటుందో పరిస్థితి చైనాకు పూర్తిగా అర్థమైపోయింది. మీరు గమనించారనుకోండి, యుఎస్ న్యూస్ అని చెప్పేసి ఒక అమెరికాకు చెందిన ఒక ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన ఒక పత్రిక. సో వీళ్ళు ఏ ఒక రిపోర్ట్ రాశారు అంటే,
చైనాకు సంబంధించి అంటే బీజింగ్ కి సంబంధించిన పీపుల్ లిబరేషన్ ఆర్మీ అధికారులు వీళ్ళు ఇక్కడ ఉండే లోకల్ కమాండర్ ను ఇంత తప్పు ఎలా చేస్తావు అసలు భారతదేశాన్ని ఆ కొండలు ఎక్కే విధంగా ను ఎలాగ చర్యలు తీసుకున్నావు నీకు ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు అని చెప్పేసి అతన్ని నిలదీశారు ఎవరు బీజింగ్ నుంచి మీకు అక్కడ మెయిన్ అధికారులు వాళ్ళు ఇక్కడ ఉండే లోకల్ కమాండర్ ను అడుగుతున్నారు ను ఎలా వదిలేవు అంటే మీరు గమనించండి ఇంకా యుఎస్ న్యూస్ వాళ్ళు ఏమ రాస్తున్నారంటే భారత సైనికుల చేతుల్లో మారణ ఆయుధాలు ఉన్నాయి అని చెప్పి చెప్పాడు ఎప్పుడు కూడా వీళ్ళు అక్కడ క్యారీ చేసింది లేదు ఇప్పుడు చూడండి మామూలుగా ఇండియన్ ఆర్మీ దగ్గర ఉందా అంటే కాదు స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ దగ్గర మనం ఈ మారణ ఆయుధాలు ఇచ్చి ఉంచాము వీళ్ళు మామూలుగా అంటే ఒత్తి చేతులతో వీళ్ళు దాడికి వెళ్తేనే మీ శత్రువులు అనేవాళ్ళు తట్టుకోలేరు శత్రువుల క్యాంపుల్లోకి వెళ్ళి వాళ్ళని హతం చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఈ స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్సెస్ సో అలాంటి వాళ్ళ చేతుల్లో మారణ ఆయుధాలు ఉన్న అప్పుడు వాళ్ళు చైనా సైనికుల మీదకి దాడికి వెళితే వాళ్ళు అక్కడ నిలబడగలరా వాళ్ళు ఎంతమంది ఉన్నారు 200 నుంచి 500 మంది ఉన్నారు ఇక్కడ ఈ బెటాలియన్ వెనుక పూర్తి భారత ఆర్మీయే ఉంది కాబట్టి ఆ లోకల్ గా ఉండే పిఎల్ఏ కమాండర్ ఏం చేశాడు ముందు మనం వెనక్కి వెళ్ళిపోదాం మన ప్రాణాలను కాపాడుకుందాం చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు పారిపోయారు అప్పుడు మనం ఈ బ్లాక్ టాప్ అనే దానికి స్వాధీనం చేసుకున్నాం ఇది జరిగింది మరి తన ప్రాణాలను పోగొట్టుకొని వాళ్ళు భారత సైన్యంతో యుద్ధం చేసే పరిస్థితిలో ఇవాళ పిఎల్ఏ లేదు కానీ బీజింగ్ ఏమంటుందంటే నువ్వు అక్కడే ఉండాలి కదా వాళ్ళతో గొడవ పడాలి కదా వాళ్ళకి ఎలాగ మన భూభాగాన్ని నువ్వు అప్పచెప్తావు ఆ ఫింగర్ని వాళ్ళకి ఎలా ఇస్తావు అని ప్రశ్నిస్తున్నారు అతనికి భయం ఇంతమంది భారత సైన్యం మన మీదకి వస్తే పారిపోవడం ఒకటే మార్గము కానీ అక్కడ వాళ్ళతో మీకు ఆ కాంబాట్ ఫోర్స్తో హెడ్ ఆన్ వాళ్ళు అంటే ఆ స్టాండ్ ఆఫ్ అనేది వాళ్ళు చెయ్యలేరు కాబట్టి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు సో ఇదే జరిగింది సో ఈ స్థాయిలో మనం అఫెన్సివ్గా వాళ్ళ మీదకి వెళుతున్నప్పుడు వాళ్ళు ఏం చేయగలరు మరి ఇవాళ మనము పారిపోయామా చైనా పారిపోయిందా ఒకసారి మీరు ఆలోచించండి సో ఈ పరిస్థితిలో అంటే బిపిన్ రావత్ యొక్క ప్లాన్ పర్ఫెక్ట్గా అతను ఎగ్జిక్యూట్ చేశాడు ఒక కాంబాక్ట్ ఫోర్స్ అక్కడ ఉండాలనుకున్నాడు ఇండియన్ ఆర్మీ వాళ్ళకి వెనక ఉండాలనుకున్నాడు ఒక పెద్ద ఒక గొప్ప శక్తివంతమైన బెటాలియన్ ఈ ప్రదేశాలను అంతా కూడా కాపలా కాయాలి అలాగే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ సో దీనికి సంబంధించిన ఏజెంట్లు అందరూ కూడా అక్కడక్కడక్కడ ఉంటూ అసలు ఈ చైనా సైన్యం ఏం చేస్తుంది ఎలాంటి సైనికులు తీసుకొస్తుంది ఎలాంటి ట్యాంకర్లను తీసుకొస్తున్నారు మిసైల్ లాంచర్స్ని తీసుకొస్తున్నారు దీనంతా కూడా గమనించి ఎప్పటికప్పుడు మన సైన్యానికి వాళ్ళు చెప్తూనే ఉన్నారు సో ఈ లెవెల్లో మనం ప్లాన్ చేయడం వలన ఇవాళ ఏంటంటే చైనా పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది అది బిత్తరపోతుంది ఈ స్థాయిలో వీళ్ళు మన మీదకి వస్తే మనం ఎలా నిలబడగలమని సో ఇప్పుడు ఏమైపోయింది క్లియర్గా డీప్ సాంగ్ వ్యాలీ నుంచి మనకి అక్సై చిన్ కనిపిస్తుంది అన్నప్పుడు మనం ఇక్కడి నుంచి ముందుకు వెళతామా లేదా అనేది మనకు వారం 10 తెలిసిపోతుంది ఇదంతా జరగాలంటే చైనా ఇంకా కూడా మనల్ని ప్రొవోకేట్ చేయాలి వాళ్ళు మనల్ని యుద్ధం కోసం కవ్వించాలి సో అలాంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్తాం అంటే ఇంకా కూడా చైనా పోస్టులను ఆక్రమించుకుంటూ స్వాధీనం చేసుకుంటూ ఆ ఫింగర్ 2, 3, 4, 5 ఏవైతే అంటున్నామో వీటంతా కూడా మనం ఆక్రమించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే మాత్రము మనం అక్సయ చిన్ దాకా చేరిపోగలము అలా చేరినప్పుడే మన లక్ష్యం అనేది నెరవేరుతుంది ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సో ఈ పరిస్థితి త్వరలోనే రావాలని ఒక పెద్ద యుద్ధమే రావచ్చు వచ్చినా కూడా ప్రతి ఒక్క భారతీయుడికి అంటున్న కళ అనేది అప్పుడే నిజమవుతుంది సో దానికోసమే మన సైనికులు అందరూ కూడా కలిసి కట్టుగా ఒక గొప్ప యుద్ధము చేసి మనకు విజయాన్ని చేకూర్చాలని చెప్పి మన అందరం కూడా కోరుకుందాం జై హింద్.